హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అట ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రతిరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని కేవలం పది నిమిషాల వివరంగా ఈ ఛానల్లో వీడియో రూపాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయితే వాళ్ళకి వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈరోజు రిలీజ్ అయిన విద్యా ఉద్యోగ సమాచారం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలో ఆసుపత్రుల ఒప్పంద ప్రతిపాదికన మంజూరైన మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో పదమూడు వందల ఎనిమిది ఒప్పంద పోస్టులు కాగా రెండు వేల మూడు వందల డెబ్బై పొరుగు సేవలు నియమితులైనవి ఈ పోస్టులను ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగించడానికి అనుమతిస్తూ ఆర్థిక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు వీటికి అదనంగా అరవై ఆరు పోస్టులు కొనసాగింపు కూడా ఆమోదం తెలిపారు వాస్తవానికి ఈ పోస్టులను రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆమోదం పొందకుండానే కొనసాగిస్తుండడంతో దాన్ని సరిదిద్దుతూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ అరవై ఆరు పోస్టులో తొమ్మిది ఒప్పంద యాభై ఏడు పొరుగు సేవల ప్రతిపాదన నియమితులైనవి ఉన్నవి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇప్పటికైతే పోలీసు ఉద్యోగాలకు పన్నెండు లక్షల తొంభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మొత్తం అభ్యర్థులు ఏడు లక్షల ముప్పై వేల మంది దరఖాస్తు చేసుకుంటే టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి అభ్యర్థులు ఏడు లక్షల ముప్పై వేలు అప్లికేషన్స్ వచ్చేసి పన్నెండు లక్షల తొంభై వేలు యూనిఫామ్ పోస్టులకు భారీగా పెరిగిన డిమాండ్ మల్టిపుల్ పోస్టులకు నలభై ఎనిమిది పైగా దరఖాస్తులు ఆగస్టు ఏడున ఎస్ఐ అదే నెల ఇరవై ఒకటో తేదీన కానిస్టేబుల్ ఉద్యోగాలు మహిళా అభ్యర్థులు మూడు లక్షల మంది అప్లై చేసుకున్నారు సివిల్ ఏఆర్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ జైల్ వార్డర్స్ కోసం మహిళలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు రిజర్వేషన్ల ప్రకారం ఎస్ఐ పోస్టులో ఇరవై శాతం అంటే నూట యాభై నుంచి నూట డెబ్బై వరకు సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులో రెండు వేల నాలుగు వందల ఇరవై పోస్టులో మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు గతంలో ఎన్నలేని విధంగా మహిళా అభ్యర్థుల నుంచి మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయి అన్ని కేటగిరీలో యాభై నాలుగు శాతం బీసీ నలభై శాతం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆరు శాతం ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకున్నారు హైదరాబాదు రంగారెడ్డి నల్గొండ ఖమ్మం నుంచి ఇరవై ఎనిమిది శాతానికి పైగా అప్లికేషన్స్ రావడం జరిగింది ములుగు భూపాలపల్లి హస్ఫాబాద్ నారాయణపేట సిరిసిల్ల జిల్లా నుంచి అయితే ఒక్క శాతం అప్లికేషన్ రావడం జరిగింది ఈ ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు డెబ్బై రెండు దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఆగస్టు మొదటి వారంలో ఎస్ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు నిన్న గడువు ముగిసే సమయానికి పన్నెండు లక్షల డెబ్బై వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపాయి అంటే ఒక్కో పోస్టుకు సగటున డెబ్బై రెండు దరఖాస్తులు వచ్చినట్టయింది మొత్తం ఏడు లక్షల ఇరవై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు సమర్పించారు పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు దరఖాస్తుల్లో ఇరవై శాతం మంది మహిళలు ఉంటారని అంచనా నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున నలభై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు అధికారుల వర్గాలు చెబుతున్నాయి యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసినందున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు ఆగస్టు మొదటి వారంలో ఎస్ఐ ప్రిలిమ్స్ మూడో వారంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు కానిస్టేబుల్ పోస్టులో బ్యాక్లాగులు తావు లేకుండా ముందుగా ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేసి తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు లక్ష్యం పెట్టుకోండి దూసుకెళ్ళండి అని ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇది సాక్షి పేపర్లో వచ్చింది నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న పోలీస్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి కరీంనగర్లో కోచింగ్ సెంటర్లు సొంతగా కలిపి సుమారు ఐదు వేల మంది పైగా ఉదయం సాయంత్రం ఈవెంట్స్ కోసం కఠోర సాధన చేస్తున్నారు పదహారు వందల మీటర్లకు సంబంధించి రన్నింగ్ ట్రాక్ సామర్థ్యం నాలుగు వందల మీటర్లు అంటే నాలుగు రౌండ్లో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుంది మొదటి రౌండ్ సాధ్యమైన స్పీడ్గా పరుగెత్తాలి లాస్ట్ రౌండ్లో మనకున్న శక్తిని ఉపయోగించి గాలి పీల్చుకుంటూ ప పూర్తి చేయాలి మహిళలు ఎనిమిది వందల మీటర్లకు సంబంధించి ఎనిమిది వందల మీటర్ల ట్రాక్ సామర్థ్యం అయితే లేదు నాలుగు వందల మీటర్ల సా ట్రాక్ సామర్థ్యం రెండు సార్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ప్రారంభం నుంచి ఆరు వందల మీటర్ల వరకు వేగంతో వ్యత్యాసాలు లేకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పరిగెత్తాలి చివరి రెండు వందల మీటర్ల శక్తిని మొత్తం కూడా తీసుకొని వేగం పెంచాలి లాంగ్ జంప్ సంబంధించి లాంగ్ జంప్ ఫిట్ ఉన్న వద్ద ఉన్న టేకాఫ్ బోర్డు నుంచి ముప్పై నుండి ముప్పై ఐదు మీటర్ల దూరం రన్ ఆఫ్ తీసుకోవాలి టేకాఫ్ బోర్డుకు స్ట్రాంగ్ ఫుడ్తో తన్ని ఫిట్లో దూకాలి ఆఫ్ తదుపరి శరీరాన్ని నలభై నుండి నలభై ఐదు డిగ్రీల కోణం ముందుకు టేక్ ఆఫ్ రన్ నుంచి పొరపాటు కాకుండా దగ్గర దగ్గర అడుగులో స్పీడ్గా పరిగెత్తి జంప్ చేయాల్సి ఉంటుంది షార్ట్ పుట్టుకు సంబంధించి అరచేతులు ఆనకుండా చేతి వేల చివరని ఆనించి పట్టుకోవాలి సరైన గ్రిప్ చేసి భుజంపై ఉంచి క్వాలిటీ లైన్ వైపు నలభై నుండి నలభై ఐదు డిగ్రీల కోణంలో ముందుకు వేయాలి ఎదురుగా ఉన్న సెక్టార్ రింగ్ వెనుక భాగం నుంచి మాత్రమే వెలుపలికి రావాల్సి ఉంటుంది టీచర్ల పరస్పర బదిలీకి సర్కారు ఓకే ఎట్టగలకు ఉపాధ్యాయులు పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది అయితే హైకోర్టు తీర్పున గ్లోబడే బదిలీలో అంతిమ నిర్ణయం ఉంటుందని పేర్కొంది దీనికి ఒప్పుకుంటూ లిఖిత పూర్వక పత్రం సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ గురువారం ఇచ్చిన ఉత్తర్వుల పేర్కొంది సర్వీసు వదులుకోవాల్సిందేనని కోర్టు తీర్పిస్తే బదిలీ అయిన వాళ్ళు దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది రాష్ట్ర జిల్లా కీడ టీచర్లు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది మల్టీ జోన్ స్థాయిలో ఎనిమిది మంది జోనల్ కేటగిరీలో ఇద్దరు పరస్పర బదిలీలు కోరుకోవడం జరుగుతుంది కొన్ని ఉద్యో ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని డౌట్స్ పై ఈనాడు పేపర్లో వచ్చిన సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్వస్థలమైన జోగులాంబ గద్వాలలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు వనపర్తిలో చదివాను అయితే ఐదో తరగతి రెండుసార్లు చదివినట్లయింది ఈ తరగతిలో సంబంధించి బోనోఫైడ్ను వనపర్తి నుంచి తీసుకు తీసుకున్నాను ఉద్యోగం స్థానికత విషయంలో ఏదైనా సమస్య వస్తుందా అని అడిగారు దానికి సమాధానంగా ఎక్స్పర్ట్స్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు ఈనాడు ఎక్స్పర్ట్స్ ఉద్యోగం స్థానికత విషయంలో ఎలాంటి సమస్య ఉండదు గద్వాల్ జిల్లాలో ఎక్కువ కాలం చదివారు కాబట్టి మీరు ఆ ప్రాంతం స్థానికతను పొందుతారు మరో క్వశ్చన్ తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను నా ఎత్తు విషయంలో సందేహాలు ఉన్నాయి శారీరక కొలతల వివరాలను తెలిపే ప్రాణ ప్రామాణిక కేంద్రాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు దానికి సమాధానం తెలుగు పోలీస్ తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస సాధారణ కేటగిరి పురుషుల్లో నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు మహిళలకు నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మీటర్లు శరీర కొలత వివరాలను తెలిపే ప్రామాణిక కేంద్రాలు ఏవీ లేవు ప్రత్యేకంగా ఉండవు అని ఇవ్వడం జరిగింది అది మరో క్వశ్చన్ ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుని పనిచేస్తూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాను నేను క్రిమిలేయర్ పరిధిలోనికి వస్తానా లేదా నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తానా కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షలు లేదా అంతకు మించితే క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు లేకుంటే నాన్ క్రిమిలేయర్ అవుతారు క్రిమిలేయర్ కిందికి వచ్చేవారికి రిజర్వేషన్ వర్తించదు కార్గో సిబ్బంది వేకెన్సీ కోసం కావాలని ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది కంపెనీ పర్మనెంట్ రోల్స్పై కార్గో అసిస్టెంట్లు ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లు ట్రైని కౌంటర్లు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేర్హౌస్ కోఆర్డినేటర్లు సెక్యూరిటీ అసిస్టెంట్ కావాలనని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కార్గో అసిస్టెంట్లకు పదో తరగతి పాస్ అయి ఉండాలి ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్యాహ్నం ఉన్నవారు అనుభవం ఉన్నవారు మరి ఫ్రెషర్కు ఛాన్స్ ఉంటుంది నెలవసారి జీతం వచ్చేసి పదకొండు వేలు నుండి పంతొమ్మిది పదమూడు వేలు ఉంటుంది పోర్ట్ లిఫ్ట్కి వచ్చేసి పదో తరగతి పాసాలు ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి శాలరీ వచ్చేసి పద్దె పదమూడు వేల నుండి పద్దెనిమిది వేలు ఉంటుంది కౌంటర్ ఎగ్జిక్యూటివ్ హౌస్ కోఆర్డినేట్ కస్టమర్ సపోర్ట్ సంబంధించి గ్రాడ్యుయేషన్ వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లో ప్రావీణ్యం కలిగిన వారికి ఉంటుంది ఇది హైదరాబాద్లోని ఎయిర్ కార్గోల్ టెర్మినల్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోని ఇక్కడ ఆపి మీరు నోటిఫికేషన్ చదువుకోవచ్చు పూర్తిగా అదేవిధంగా మరికొన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో నోటిఫికేషన్లు వచ్చాయి అవి సిడీఎఫ్డిలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల కోసం అదేవిధంగా నీట్ పాట్నాలో ఎనభై ఐదు పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఐబీపీఎస్లో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఏ రామ్ రాయ్పూర్లో ముప్పై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ ఈ వీడియోను ఇక్కడే ఆపి మీరు ఈ నోటిఫికేషన్ చదువుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డం